ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చెయ్యండి. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది. తద్వారా దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఈర్ష్య అసూయని కూడా లాగేసే శక్తి ఉప్పుకుంటుంది. చాలామందిని ఆర్థిక, మానసిక, ఇతర సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాంటి వారు కొన్ని సూచనలను పాటించడం వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి, సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇలా సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాళ్ల ఉప్పుకి ఉంది. అలాంటి ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును ఒక్కసారి చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒక్కసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనమవుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, అలాగే మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పును తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ, లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు, దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఒక గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1 స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు.
ఆ తరువాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో బయట పడేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఇది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూలన రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పుని నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, అలాగే దారిద్ర్యం తొలగిపోతుంది. ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో, అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలన ముంచుకోవాలి. అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలలో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చెయ్యాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవ్వరికి కనిపించని మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సాజువుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక గాజు చీసాలో ఉప్పును నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉప్పును స్టీలు పాత్రలలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు గాజు 2 రాహువు కారణ గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది అని అంటుంటారు. మరి అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పును తీసుకొని ఆ కుండను దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో పడేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడుకళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్న పిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీరు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చెయ్యాలని పండితులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో ఈ పరిహారాలు తప్పనిసరిగా చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.